చాలా బాగుందన్న సినిమా. నిజంగా ఇంటికి ఒకటి నిజంగా ఉండాలన్న, జవాన్ అనేది ఇంటికి ఒకటి ఉండాలన్న. చాలా బాగుందన్న యాక్టింగ్ మాత్రం, చాలా చాలా బాగుంది. ఫైట్లు మాత్రం ఏం చెప్పాలో అర్థం కావట్లే. మాటల్లో చేతుల్లో ఇట్లా చూపెట్టలేము అవి, హైలైట్ అన్న. చాలా బాగుంది ప్రింటర్, న్యూ టెక్నాలజీ యూజ్ చేశారు దీంట్లో. జవాన్ సూపర్ ఉందన్న. జవాన్ అంటే ఇంటికి ఒకటి జవాన్ అనేది వాడు ఉండాలి, ఇంటికి ఒకటి జవాన్ ఉండాలి. సినిమాలో సినిమా సూపర్ ఉంది, సినిమా మాత్రం బాగా తీశారు. మెరీన్ సూపర్ కేక, మెరీన్ అయితే ఇంకా చెప్పాల్సిన లేదు. ఫ్యామిలీ కూడా చూడచ్చు, పర్లేదు. నేను ఫ్యాన్నే, మెగా ఫ్యామిలీ. నేను జవాన్ ప్రీమియర్ చూసాం, వెరీ నైస్ మూవీ. ఫస్ట్ నుంచి ఎంత వరకు ఎంగేజింగ్ గా ఉంది. బిఎస్ఎన్ఎల్ స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. తేజ్ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు, మెహరీన్ తను చాలా గ్లామరస్ గా. సో ఓవరాల్ గా సినిమా నాకైతే బాగా నచ్చింది, డోంట్ మిస్. నేషనల్ లెవెల్ కంటెంట్, హీరో బాగా చేశాడు. జవాన్ అంటే సస్పెన్స్ చాలా బాగుంది, అదే సస్పెన్స్ చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ బాగుంది. సినిమా సూపర్ సూపర్ సూపర్, సినిమా చాలా బాగుంది. ఇంటికి ఒక జవాన్ ఉండాలి, సినిమా 100 డేస్ పక్కా. పవర్ స్టార్ పవర్ స్టార్ సినిమా సూపర్ సూపర్ బాగుంది. దేశం గురించి అంత మొత్తం సినిమా అదిరిపోయింది. సాయిధరం తేజ్ యాక్షన్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లెడ్డౌన్ అనిపించింది, కానీ మొత్తం ఓవరాల్ గా సూపర్ హిట్ సినిమా. సినిమా సూపర్ ఉంది, బ్లాక్ బాస్టర్ జై పవర్ స్టార్. సినిమా చాలా బాగుంది, మెయిన్ గా ఆక్టోపస్ కోసం ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా. దాని టైటిల్ తగ్గట్టే జవాన్, ఇంటికి ఒకటి టైటిల్ తగ్గట్టే అల్టిమేట్ ఉంది. ఇయర్ 2007 స్టార్టింగ్ లో చిరంజీవి గారు, చిరంజీవి గారు 5 నెంబర్ 150 సినిమా ఇచ్చి ఎంత ఇండస్ట్రీకి ఎంత ఘన విజయం సాధించారో అదే వరవడితో 2017 చివరి భాగంలో డిసెంబర్ లో కూడా జవాన్ వస్తూ మెగా ఫ్యామిలీకి సాటి లేదని తెలియజేసి, జవాన్ ఇంటికి ఒకడు అదే కాదు మెగా ఫ్యామిలీ కూడా ఎప్పటికీ ఎవరికి ఎప్పటికీ సాటి లేదని తెలియజేస్తూ జై చిరంజీవా.